స్పష్టంగా తెలంగాణలోని అన్ని మతాల అన్ని వర్గాల సోదరులను నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా. ఈ మధ్యనే మొన్న రెండు పండుగలు ఒకటే రోజు కలిసి రావడం జరిగింది. వినాయక నిమజ్జనం కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు. ముస్లిం సమాజం పెద్దలు తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ ఒకటే రోజు జరపడం సమంజసం కాదు, కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని సుమోటోగా వారికి వారే ముందుకొచ్చి మిలాదున్ నబీని పోస్ట్పోన్ చేసి మంచి శాంతియుతమైన వాతావరణంలో ఇటు వినాయక నిమజ్జనం కానీ ఇటు మిలాదున్ నబీ కానీ గొప్పగా జరిపి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన సమాజం తెలంగాణ సమాజం. అంటే అంత గంభీరంగా, అంత సౌమనస్యంతో, అంత సోదరభావంతో ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ముస్లిం, క్రైస్తవ, హిందూ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ శాంతి, ఈ సౌమనస్యం, ఈ సహకారం, ఈ పరస్పర అవగాహన, పరస్పరం గౌరవించుకునే పద్ధతి, పరమత సహనాన్ని పాటించే పద్ధతి అదేవిధంగా కొనసాగిస్తూ తెలంగాణ సమాజం ముందుకు పురోగమించాలని కూడా నేను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఉన్నా. మంచి విలువలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది, అవి అదేవిధంగా కంటిన్యూ కావాలి, అదేవిధంగా కొనసాగాలి. భవిష్యత్తులో కూడా మైనార్టీ సోదరుల యొక్క బడ్జెట్ను పెంచుతాం, వాళ్ళ యొక్క కార్యక్రమాలను పెంచుతాం. రెసిడెన్షియల్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు 204 పైచీలకి ఏవైతే పెట్టినామో భవిష్యత్తులో నేను హామీ ఇస్తూ ఉన్నా వాటన్నింటినీ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలుగా తీర్చిదిద్దాలని చెప్పి మేము ఈ పార్టీ నిర్ణయించుకున్నాం. ఈ మేనిఫెస్టోలో దాన్ని నేను హామీ కూడా ఇస్తూ ఉన్నాను, మనం చేస్తూ ఉన్నాం. దళిత సోదరుల కోసం పెట్టినటువంటి దళిత బంధు, భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే చేసి ఉంటే ఈ పాటికి దళితుల పరిస్థితులు బాగా మారిపోయేవి, అది జరగలేదు. దాన్నే బాగా మేధోమదనం చేసి ఆలోచించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే తొలిసారిగా భారత ఆవరణలో దళిత బంధు అనే పథకాన్ని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి తెచ్చింది. దాన్ని అదేవిధంగా కొనసాగిస్తాం, అదే స్ఫూర్తితో ముందు కూడా కొనసాగిస్తాం. తప్పకుండా దళిత సమాజం బాగుపడే వరకు మేము ప్రయత్నాలు అదేవిధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఆదివాసీ గిరిజన సోదరులకు చాలా రికార్డు స్థాయిలో వాళ్ళు కోరిన రెండు పనులు అర్ధశతాబ్దం నుంచి వాళ్ళు అరువులు దాచినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకోలేదు. కానీ గోండుగూడాలను, కోయగూడాలను, లంబాడి తండాలను స్వయం ప్రతిపత్తి గల గ్రామ పంచాయతీలుగా వేలాది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటం, వాటికి వాళ్ళనే సర్పంచులే ఉండే అధికారాలు ఇవ్వటం, ఈరోజు గిరిజన గూడాలలో, లంబాడి తండాలలో స్వయం పరిపాలన చేసుకుంటూ వాళ్ళు చక్కటి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. ఇంకా కూడా పోడు భూములు కూడా వాళ్ళకి పంచివేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి గిరిజనేతర సోదరులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాలలో, వాళ్ళకు కూడా పోడు పట్టాలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం కొనసాగిస్తుంది. చాలా చక్కటి పద్ధతులలో పోడు పట్టాలు ఇవ్వటమే కాదు, అక్కడ 2-3 కార్యక్రమాలు చేసినాం. ఒకటి, పోడు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు, ఆ సందర్భం కూడా పోలీస్ కేసులన్నీ ఎత్తివేయడం, వెంటనే వారందరికీ రైతు బంధు, రైతు బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగింది. తద్వారా సమున్నతంగా, గౌరవంగా వాళ్ళు బ్రతకగలుగుతూ ఉన్నారు. వారందరికీ బ్రహ్మాండంగా గిరిజన సోదరులకు 10% రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. వారికి ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. ఆ ప్రకారంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. బీసీ వృత్తి పనుల వాళ్ళను చాలా వరకు చాలా చక్కగా గౌరవించగలిగినాం. చదువుకునే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్లకు విద్యాలయాలు, కళాశాలలు, స్కాలర్షిప్లు,